జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ ఇక్కుర్తి కృష్ణ సహకారంతో మాస్కులు పంపిణీ చేయడం ఆదిశేషు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం మోడీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగులందరికీ నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, రామారావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నది. కావున ఈ కరోనా ప్రభావం వల్ల మరి అందరూ కూడా ఇంటికే పరిమితమై ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా కరోనా నుంచి మనం రక్షించుకోవాలంటే మాస్కులు ధరించాలని చెప్పి మరి అందరం కూడా మాస్కులు ధరించాలని చెప్పి మనం మా ఒక్క జనసేన పార్టీ నుంచి, బాపట్ల జనసేన పార్టీ నుంచి మరి మా ఒక ఇక్కుర్తి కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు నుంచి జిల్లాల మూడు నుంచి ప్రారంభిస్తున్నాము మాస్కులు పంపిణీ కార్యక్రమము. మరి వికలాంగులకి మరి అదేవిధంగా వృద్ధులకి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాస్కులు పంపిణీ కార్యక్రమం ఇలా ప్రారంభించి మరి ఈరోజు జిల్లాల మూడు నుంచే మాస్కులు కార్యక్రమం ప్రారంభించి మరి అందరూ కూడా ఆయురారోగ్యాలుగా చల్లగా ఉండాలి, ఈ కరోనా నుంచి కాపాడుకోవడం కొరకు మరి మా ఒక వికృతి కృష్ణ గారు మరి మాస్కులు పంపిణీ చేసి ఉన్నాడు. ఆయనకి మరి ఆయన కుటుంబం ఆయన కూడా మరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మా ఒక జిల్లాల మూడులో ఉన్న దివ్యాంగులు అదేవిధంగా పెద్దవారు అందరూ కూడా ఆయన చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దివ్యాంగులకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దివ్యాంగులకి మూడోసారి కరోనా ప్రభావం మళ్ళీ ప్రారంభమైనా కూడా ఇంతవరకు కూడా దివ్యాంగులకి ఎలాంటి సహాయం కూడా చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగులు కనిపించట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.